నేను మీ కవితని ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం గురించి చూద్దాం. ఫ్రూట్ సలాడ్కి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మిల్క్ వేసుకోవాలి. 700 ml మిల్క్ తీసుకున్నాను. మనకు ఫ్రూట్ సలాడ్ ఎంత అవసరమో దాని క్వాంటిటీకి సరిపోయేంత మిల్క్ తీసుకుందాం. మిల్క్ను బాగా కాగనిచ్చి తర్వాత గరిటెతో కలుపుతూ ఉండాలి. పాల మీద మీగడ రాకుండా చూసుకోవాలి. మనకి సలాడ్లో మీగడ ఉంటే బాగుండదు కాబట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం థిక్గా అయ్యే వరకు కలుపుకుందాం. చూడండి, కొంచెం మిల్క్ థిక్గా అయిపోయింది. ఇప్పుడు షుగర్ తీసుకుందాం. 700 ml 100 g తీసుకున్నాను. మీకు సలాడ్ ఎంత అవసరమో అంత చూసుకొని క్వాంటిటీ షుగర్ తీసుకోవచ్చు. షుగర్ కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. అడుగు పెట్టకుండా చూసుకోవాలండి. నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మనకి ఇంకా కొంచెం థిక్గా అయిపోతే షుగర్ కరిగే వరకు పాలన్నీ చూడండి, కొంచెం థిక్గా కనిపిస్తున్నాయి. మనకు కొంచెం మిల్క్ థిక్గా అయితే బాగుంటుంది. నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీరు స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, చాక్లెట్ ఇలా ఏ మార్కెట్లో ఏ ఫ్లేవర్స్ అయినా దొరుకుతాయి. మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 tbsp కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో 1/2 glass వాటర్ లేదంటే 1/2 glass మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకి కలుపుతూ ఉంటేనే కలర్ వచ్చేస్తుంది. చూడండి, మనం ఈ విధంగా కస్టర్డ్ని మిల్క్తో కలుపుకోవాలి. దీన్ని మనం కాగుతున్న పాలలో వేసుకుంటూ కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవచ్చు. లేదు మనకి ఉండలుగా కడతాయి అనుకుంటే 1 నిమిషం స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం థిక్గా అవుతూ ఉంటుంది. మనకి 2 3 minutes అలా మరుగుతూ ఉండాలి. మరిగినాక దాన్ని చల్లార పెట్టుకుందాం. బాగా చల్లారినాక దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెంసేపు చల్లారించి మనకు చల్లగా అయిపోయిందండి. మనం డీప్ ఫ్రిడ్జ్లో 1.5 hours ఉంచుకోవాలి. మనం ముందుగా ఫ్రూట్స్ని తీసుకొని కట్ చేసుకుందాం. బనానా, పొమగ్రనేట్, మన ఇష్టం ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. ఆరెంజ్, గ్రేప్స్ ఇలా ఫ్రూట్స్ అన్నీ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. చల్లగా అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం మనకు కావలసిన ఫ్రూట్స్ తోటి. నేను బనానా పీసెస్, పొమగ్రనేట్ యాడ్ చేశాను. ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. మన ఎంతో ఇష్టమైన వెనీలా ఫ్లేవర్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.